అలాగే మనుషులచారి గారు చెప్పినట్టు ఒక దర్జీ కుటుంబంలో పుట్టి చదువుకోమని స్కూల్కి పంపిస్తే అది ఎక్కేది కాదు. ఒకరోజు అనుకోకుండా మా నాన్నగారు స్కూల్కి వచ్చారు, అసలు వీడు చదువుతున్నాడా లేదా అని. మీ అబ్బాయి ఒక 15 రోజుల నుంచి రావట్లేదండి స్కూల్కి. మా నాన్నగారు సాయంత్రం రెడీగా ఉన్నాడు నాకు కోటింగ్ ఇవ్వడానికి. ఏంట్రా 15 రోజుల నుంచి స్కూల్కి వెళ్తలేదంటే, నాకు ఎన్టీ రామారావు గారు అంటే చాలా ఇష్టం, ఆయన సినిమాల్లో చూడటం ఇష్టం, నేను నా ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్తాను స్కూల్కి అన్న. నీ ఇష్టం వచ్చినప్పుడు స్కూల్కి వెళ్ళడానికి, అది నీ బాబు గారి స్కూల్ కాదు, నీ తాతలు పెట్టింది కాదురా, అది గవర్నమెంట్ స్కూలు, వాళ్ళు చెప్పిన టైంకి నువ్వు వెళ్ళాలి, వాళ్ళు చెప్పిన టైంకి వదిలితే నువ్వు ఇంటికి రావాలి అని చెప్పి అప్పట్లో మా నాన్నగారు చెప్పడం జరిగింది. సో మొత్తానికి చాలా కష్టపడి 5వ క్లాస్ దాకా చదువుకొని చెన్నై వెళ్ళిన తర్వాత 8th క్లాస్ వరకు చదివాను. సినిమా షూటింగ్ అంటే ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి ఎప్పుడవుతుందో తెలిసేది కాదు. సో అట్టాగా నేను జనరల్గా పుట్టగానే ప్రతి బిడ్డ అమ్మ అమ్మ అని ఏడుస్తాడు. నా విషయంలో మా అమ్మ నాకేం చెప్పిందంటే, ఒరే నువ్వు పుట్టగానే అమ్మ అని మా మదర్ చెప్పడం జరిగింది. అట్టాగా 1140 చిత్రాల్లో ఈరోజు యాక్ట్ చేయడం అనేది ఇది